మీరు అలా సిగ్గుపడుతుంటే చాలా బాగుంది. అందరూ ఇక్కడ చూస్తున్నా, మీరు కింద ఏదో చూసుకుంటున్నారు, అది సిగ్గా ఇంకేంటి? సిగ్గే అండి ఆబ్వియస్లీ. కాదు, దానికి ఆన్సర్ డైరెక్టర్ గారిని అడుగుదాం. సెట్స్ లో కూడా అంతేనా అండి? అది చాలా మంది తెలుసుకోవాలని ఉంటది. ఎప్పుడు చాలా కామన్, బాగా సిగ్గు ఎక్కువ బాబుకి, చాలా తక్కువ మాట్లాడతాం. ఓకే ప్రసాద్ గారు, మీ నుంచి వచ్చాక ఇంకా అదే అదే లాస్ట్ సెంటెన్స్. సెట్స్ లో కామ్ ఉంటారండి, కెమెరా ముందు మాత్రం చిన్ చేస్తారు. అది పోస్టర్ చించినట్టే. అదే అర్థం అవ్వదు అంటే, ఇంటర్వ్యూస్ లో ఇలా బయట ప్రెస్ రిలీజ్ కి వచ్చినప్పుడు డిఫరెంట్ గా ఉంటారు, సినిమాలో యాక్టింగ్ చూస్తే మ్యాచ్ అవ్వదు. సో యా, మీరు అడగచ్చండి. అండ్ ఆల్సో మీరు వచ్చిన దగ్గర నుంచి నేను సిగ్గుపడడం స్టార్ట్ చేశాను. థ్యాంక్ యూ సో మచ్, వెరీ స్వీట్ ఆఫ్ యు. యా, సో ఇందాక ఒక క్వశ్చన్ అడిగారు కదా, లైక్ లవ్ ని ఎలా ఇండైరెక్ట్ గా ఎక్స్ప్రెస్ చేస్తారు అని. యా, సో పక్కన ఇలాంటి ఫ్రెండ్స్ ఉంటే మనం నడుచుకుంటూ వెళ్తే పేరు పిలుస్తారు. సో స్కూల్స్ లో, రెస్టారెంట్స్ లో ఇలాంటివి జరుగుతూ ఉంటాయి, సో అట్లా ఎక్స్ప్రెస్ చేయొచ్చు. ఓకే, ఇది చాలా మంది లైఫ్ లో జరిగే ఉంటుంది, జరిగే ఉంటుంది అండి, జరుగుతుంది కూడా, చాలా సార్లు చూసాం. వెరీ గుడ్. సో ఇప్పుడు నా క్రష్ వైష్ణవ్, కొంచెం అనండ్రా. వైష్ణవ్ ప్రాపర్ గా ప్లాన్ చేసి వచ్చారు ఫ్యాన్స్ మొత్తం, ఎలా ఎలా ఇవాళ ఏడిపించాలని చెప్పి. వైషు, ఐ లవ్ యూ వైషు. థ్యాంక్ యూ సో మచ్. చెప్పాలి వెనకాల నుంచి వైష్ణవ్ వైష్ణవ్ అని. నువ్వు నడువు, ఇలా ఇలా నడుస్తావు, మేము అరుస్తాం వెనకాల నుంచి. ఓకే, దట్స్ సో స్వీట్ ఆఫ్ యూ. కెన్ యూ పాస్ ద మైక్ ప్లీజ్? యా. సో అప్పుడప్పుడు అలా చూసి నవ్వితే ఇలాగే పడిపోతారు. ఆయన చూడలేదే అసలు, వచ్చినప్పటి నుంచి ఇలానే కూర్చున్నారు.